ఆగాలి ఆగాలి ఆగాలి. ఇవాళ యువతరం ముఖ్యంగా నేర్చుకోవాలి. మీరు బీటెక్ చదివారు, డిగ్రీ చదివారు, ఉద్యోగం కోసం ఆగాలి, ఏడాది ఆగాలి, 2 ఏళ్ళు ఆగాలి. ఎలా ఆగాలి? నేను చదువుకుంటున్నట్టే పుస్తకాలు చదువుకోవాలి. ఇదివరకు చెప్పాను 10 గంటలు చదువుతున్నాను, ఈ మధ్య కొంచెం తగ్గించాను. ఇంక చదివి చదివి విసుగొచ్చింది. మా కళ్ళ డాక్టర్ గారు నాకు చెప్పారు, ఎక్కువ చదవకుండా చాలా చదివేశారు మీరు, కళ్ళు ఇబ్బంది అవుతున్నాయి, ముఖ్యంగా కారులో చదవకండి, రైల్లో చదవకండి, ఇంట్లో కూర్చున్నప్పుడు చదవండి, లైటింగ్ బాగా ఉండేలా చూసుకోండి, కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అందుకని ఎందుకైనా మంచిదో నేను దాని ప్రతిదాన్ని అడ్వాంటేజ్ టేకింగ్ డిసడ్వాంటేజ్ ఏదైనా అడ్వాంటేజ్. కళ్ళు ఇబ్బంది పడుతున్నాయంటే చదవడం ఎందుకు, చదివింది చాలు. అందుకని కళ్ళు మూసుకుని హాయిగా రోజుకు 4 గంటలు జపం చేసుకుంటున్నాను సుఖంగా. కళ్ళు మూసేసుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఎంత గొప్ప విషయం అండి జపానికి కళ్ళు ఒక్కలేదుగా. జపం లోపల ముక్కంటి ఉంటాడు, ఈ కళ్ళు ఎందుకు, త్రినేత్రుడు ఉంటాడు. చదవడం తగ్గించే, కానీ చదివిందే కదండి ఇవాళ ఉపయోగపడుతుంది. అంటే ఉద్యోగం రాని రోజుల్లో ఆ పుస్తకాలు కాదు చదువుకోవచ్చు కదా. చదివిన చదువు, డిగ్రీలో ఏం చదివా అది మళ్ళీ అప్పుడు కొంచెం హడావుడిగా చదువుకుంటాం పరీక్షల కారణంగా. ఇప్పుడు సావకాశంగా చదువుకోవచ్చు, ఒక కోచింగ్ వెళ్ళచ్చు, శిక్షణ తీసుకోవచ్చు. కాలక్షేపం ఎందుకు? ఏదో ఏ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావో ఆ ఉద్యోగం వచ్చాక చేసేది ఏమిటో ముందు తెలుసుకోవచ్చు. ఆ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళని కలవచ్చు, ఉపయోగించుకోవచ్చు సమయాన్ని. పాండవులు అరణ్యవాస సమయంలో బోల్డు విద్యను నేర్చుకున్నారు, అజ్ఞాతవాస సమయంలో ఆ విద్యలు ఉపయోగపడ్డాయి. ఎప్పుడు తెలివైన వాడు అలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లే, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడున్నాయి ఉద్యోగాలు ఇవ్వడానికి? ఊరికే అలాగే అంటారు వాళ్ళు ఎవరు, ఇంకో 5 ఏళ్ళు కాదు 16 ఏళ్ళు అని ఇంకోటి వచ్చినా ఇవ్వడం అనుమానం ఏం లే. ఉంటే కదా నీకు ఇవ్వడానికి అమ్మాయి కూడా, ఏముంది కనుక ఇవ్వడానికి. అంచేది ఆ ఆశలు అనవసరం ఉండదు. మన ఉపాధులు మనం సంపాదించుకోవాల్సిందే. దానికి విద్య ఒక్కటే మార్గం. శరీర కష్టం చేసుకోవాలి, విద్య నేర్చుకోవాలి. ఏ మార్గంలో ఆ మార్గాలు దొరుకుతూనే ఉంటాయి. ఇవాళ బోర్డు పనులు ఖాళీగా ఉన్నాయి, మీరు గమనించండి. మిషన్లు వచ్చేసాయి అన్నిటికీ. భారతీయ వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థలో మంచి పని చెడ్డ పని ఉన్నాయి, కానీ ఎక్కువ పని తక్కువ పని లేవండి. మనం అందరం గ్రహించాలి ఈ విషయాన్ని. ఎక్కువ తక్కువ కుదరదండి, మంచి చెడ్డ ఉంటాయండి. జుట్టు కత్తిరించడం చెడ్డదా? బట్టలు ఉతకడం చెడ్డదా? అసలు నిజానికి చాలా గొప్ప పని. మన బట్టలు మనం మురికి చేస్తే చాకలా ఆయన ఉతుకుతున్నాడు, దేవుడుగా భావించి నమస్కారం పెట్టాలి ఆయనకి. ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు, మంచి పని అది, చెడ్డ పని తక్కువ పని. మనం డబ్బును బట్టి ఆలోచిస్తాం ఎంతసేపు, వాడు ఆదాయం ఎంత నా ఆదాయం, దీన్ని బట్టి ఆ లెక్కలేసేది. అర్జునుడు రథికుడు అండి, రథికుడు సారథి కంటే గొప్పవాడే. కానీ సారథి ఎవరు మరి? సారథి ఎవరండి? విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతపృద్భావో భూతాత్మ భూతభావనక. అటువంటి మహానుభావుడు సారథ. అర్జునుడేమో రథికుడ. మరి పద్ధతి ప్రకారం రథికుడే ఎక్కువ, సారథి తక్కువ. కానీ సారథి జగన్నాటక సూత్రధారి, 14 లోకాలు పరిపాలించేవాడు. సారథ్యానికి ఒప్పుకున్నాడు, తక్కువ పనిని ఒప్పుకున్నాడా ఎక్కువ పనిని ఒప్పుకున్నాడా? మంచి పని అని ఒప్పుకున్నాడు. అది గ్రహించాలి పరమాత్మ నుంచి మనం. మంచి పని, సేవాపరమైన వృత్తులన్నీ మంచి పనులు. ఒక వేద పండితుడు ఒకరోజు వేదం చదవకపోతే ప్రపంచానికి నష్టం జరుగుతుంది అని నేను చెప్పలేను, కానీ ఒక వీధులు ఊడిచేవాడు ఊడవకపోతే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది.